తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగ్జిట్ పోల్స్ చూసి ఏం కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ మనకు మెజార్టీ వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, 4వ తారీఖు క్యాబినెట్ సమావేశం కూడా జరుపుతాం అని చెప్పినట్టుగా ఈరోజు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన పిచ్చాపాటి చేశారు, అంతా బాగా జరిగింది, పోలింగ్ బాగా చేశారు మేనేజ్మెంట్, ఇట్లా చెప్పారని కేటీఆర్ ఇంతమంది చెప్తూనే ఉన్నారు. హ్యాట్రిక్ తప్పకుండా సాధిస్తాం, మీకు అంతా తెలుస్తుంది, ఈ ఎగ్జిట్ చూసి అయిపో మీరు సంతోషించండి, కానీ అసలు ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని ఆయన చెప్తూనే ఉన్నారు. అలాగే చర్చలకు వచ్చే బీఆర్ఎస్ నాయకులు లేకపోతే వాళ్ళ తరఫున ఉన్న పనిచేసిన వాళ్ళు కూడా మేము గ్యారంటీగా గెలుస్తాము, ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉత్తపోయాయండి. ఇది ఎలా ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఒకటి, ఎగ్జిట్ పోల్స్ అనేవే ఎన్నిక ఇది కాదు. నిన్న రాత్రి చాలా రకాలుగా కాంగ్రెస్ పని అయిపోయింది వచ్చేసిందన్న స్థాయిలో చెప్పిన వ్యాఖ్యాతలు కూడా కొంతమంది పొద్దునకంతా ఎగ్జిట్ పోల్గా ఇది అసలైన ఫలితాలు రావాలి, అది వచ్చాక నిర్ణయం అని ఇలాంటివి కొంచెం సవరించుకుంటున్నాను. కానీ ఇంకోవైపున ఇండియా టుడే సర్వే ఈరోజు కాంగ్రెస్కి అనుకూలంగా స్పష్టంగా వచ్చింది. కాబట్టి సర్వేలు సరే ఎగ్జిట్ అవి అలా వస్తుంటే వీళ్ళు ఇలా ఎందుకు నొక్కి చెప్తున్నారు? ఇంతకుముందు అంటే సరే చాలా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు టీవీ ఛానల్స్లో కూడా ప్రముఖ ఛానల్ చర్చలు పెడితే వాళ్ళు వచ్చి మేము తగ్గేదే లేదని చెప్తున్నారు, మా క్షేత్రస్థాయిలో మేము చూసాము అని. ఇవన్నీ కూడా ఆఫీసుల్లో ఫిగర్స్ చూసి మార్చి రాశారు, కానీ నిజంగా ప్రజల్లో మాకే బలం ఉంది అని. ఇంకోవైపు నా మధ్యతరగతి అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్స్ వీళ్ళు మటుకు ముందు నుంచి ఓడిపోతుంది బీఆర్ఎస్ అని అంటున్నారు, కాబట్టి వాడు దానికే కట్టుబడున్నారు. ఈ సమయంలో బీజేపీ వర్గాల నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళ నుంచి నాకు సమాచారం వస్తుంది. కొద్ది రోజుల కిందటనే, ఒక 5 రోజుల కిందటనే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో దాదాపు ఇదే విధంగా వాళ్ళకి సమాచారం వచ్చింది. అందులో బీఆర్ఎస్కు 40, కాంగ్రెస్కు 60-70 ఇట్లా. సో అది వాళ్ళు దాదాపు కీలకమైన నాయకుడికి పంపించారు. పంపిస్తే ఆయన చూసి ఏం కాదు, ఇవన్నీ కావాలని సృష్టిస్తున్నారు, మాకు పూర్తి మెజారిటీ వస్తుంది, కనీసం 70 పైన వస్తాయని చెప్పారు అని అంటున్నారు. అంటే జరుగుతుంది, ఈ లోపల ఈ సర్కస్ జరుగుతూ వస్తూ ఉంది. మాకు అనుకూలమైన ఎందుకు తీసేస్తున్నారు? మేము గెలుస్తామని చెప్పినా కూడా వేయాలి కదా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకా జాతీయ మీడియాలో కానీ తెలుగు మీడియాలో కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఓడిపోతాము లేకపోతే ఇవే నిజం కావచ్చు అనే మాట కూడా మాట వరుస కూడా అంగీకరించడం లేదు, బలంగా వాదిస్తున్నారు. కానీ బయట ఏమో ఓటర్లు మామూలు సాధారణ ఓటర్లు మటుకు ఇట్లా ఏంటండి అని ఎవరు వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేయట్లేదు. వాళ్ళు ఏదో ఇది ముందే తెలిసిన వాళ్ళలాగే వ్యవహరిస్తున్నారు, కాబట్టి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొక అంశం, బీజేపీకి వచ్చే స్థానాలు తగ్గించి చూపించారు అని కూడా. అంటే బీజేపీకి 15-20 దాకా వస్తాయి, అవి చూపించలేదు, తక్కువ చూపించారని ఆ పార్టీ నాయకులు కినుక వహిస్తున్నారు. నిజంగా బీజేపీకి కనుక 15-20 స్థానాలే వస్తే 15 వచ్చినా హంగ వస్తుంది, అప్పుడు ఎవరో ఒకరికి తగ్గరు లేదా. కాబట్టి రేపటి వరకు కూడా బీఆర్ఎస్ తమ తగ్గాము ఎగ్జిట్ పోల్స్ చూద్దాం అనే వాళ్ళు అనడం లేదు, ఇవి తప్పు మేమే గెలుస్తాం అని కూడా వాళ్ళు బలగుద్ది చెప్తున్నారు. ఇది నిజమవుతుందా లేదా మనం రేపు చూడాలి. ఎన్నోసార్లు చూశాం కదా, ఎన్టీఆర్ ఇదైనప్పుడు కూడా మనం చూసాం. కానీ ఎన్టీఆర్ మొదటిసారి కాంగ్రెస్ ఒప్పుకోలేదు ఎన్టీఆర్ గెలుస్తాడని, తర్వాత ఎన్టీఆర్ కూడా తనోడి పైన కూడా ఒప్పుకోలేదు. చాలాసార్లు ప్రభుత్వాలు దెబ్బతింటున్నప్పుడు గద్దె దిగుతున్నప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే మటుకు నిజమైన పోల్స్ కాదు, కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్, అలాగే లెక్కల మధ్యలో తేడాలు తీరు అసలైన ఫలితాలు వచ్చేసరికి మారిపోతాయేమో అనే ఒక చిన్న సందేహం సస్యంగా ఉన్నమాట మాత్రం నిజం. అసలైన ఫలితాలు అప్పుడే వస్తాయని కూడా ఇప్పుడు వ్యాఖ్యాతలు చెప్తున్న దాని అర్థం కూడా అదే. బీఆర్ఎస్ తరఫున వాదించడానికి ఒక చిన్న బృందం లాంటిదే దాదాపు రంగంలోకి దిగడం కూడా మనం గమనిస్తాం.
అంటే ఎవరో ప్రజలను పక్కదోవ పట్టించినారు కాబట్టి మేము సరిగ్గా చెప్పాలని. ఇప్పుడు పక్కదోవ పట్టించినా వచ్చారు, నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు ఎన్నికలు జరగవు, ఇప్పుడేమే ఓట్లు పడవు. వేసిన ఓట్లను లెక్క పెట్టడమే ఇప్పుడు జరిగింది. కానీ నోట్ దిస్ పాయింట్ ఎవరైనా అన్నట్టుగా బీఆర్ఎస్లో దాన్ని అభిమానించే వాళ్ళలో ఇంకా ఆశ చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. అది సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కూడా బహిరంగంగాను గట్టిగా కూడా ప్రకటిస్తున్నారు.